చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటివరకు నాయన ఎన్నో ఎరువైన మాటలు నా తండ్రి, ఇదిగో నాయన నీ జ్ఞాన సంబంధమైన మాటలు ఎన్నో విన్నాం తండ్రి. ఆ మాటల ద్వారా నాయన మేము గత జీవితంలో ఉన్న జీవితాన్ని చూసి ఎంత అమాయకంగా ఎంత అజ్ఞానంలో బ్రతికామో మేము తెలుసుకున్నాం తండ్రి. యథార్థంలోనూ నీ వెలుగులోకి మమ్మల్ని నడిపించుకున్నావు తండ్రి. ఇటువంటి జ్ఞానమైన మాటలు వినటానికి, నేర్చుకోవటానికి, మేము వాటి ద్వారా బ్రతకటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కొద్ది మాటలు తండ్రి నీ పక్షముగా చెప్పుచుండగా కొద్ది జ్ఞానము నాకు దయచేసి ఆ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామవల్ల ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నావు మా కన్న తండ్రి. ప్రేమైన దేవుని పిల్లలారా, దిష్టేద పాట మనందరం అన్నవాడి నాకు చాలా బాగుంది. ఇదివరకు తాయెత్తులు కట్టించుకున్నారండి మీరు ఎవరన్నా? నేను తాయెత్తులు కట్టించుకున్నాను, జెండాలు కట్టించుకున్నాను. ఈ పాట ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మన గత జీవితంలో ఒకసారి అసలు జ్ఞాపకం చేసుకుంటే ఎంత అజ్ఞానంలో మనం బ్రతికాము. సమాజం ఇంకా ఎంత అజ్ఞానం, ఇది చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారండి. మంచి బిల్డింగ్ కడతారు, ఒక గుమ్మడికాయ కడతారు. బిల్డింగ్ మా ఇంటి బొమ్మలు ఒక ఆయన ఇల్లు పెట్టాడు, ఆయన కోతి బొమ్మ పెట్టాడు. నాకు ఎదుర్తొచ్చింది పాట ఇంటే కోతి బొమ్మ పెట్టాడు. ఏమంటే అందరూ బాగా కట్టాడు బాగా కట్టాడు అంటే ఇల్లు పడిపోద్ది అంటారా? ఎంత అజ్ఞానంలో ఉన్నామండి. దేవుళ్ళకి వచ్చి మహాభాగ్యాన్ని మనకి అనుగ్రహించాడండి దేవుడు. చదువుకున్న వారు విద్యావంతులు కూడా ఈ దిష్టి అనేది సీరియల్స్లో అయితే చెప్పే పనే లేదండి. ప్రతి దానికి పూజలు పునస్కారాలు దిష్టులు ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు, వాటిని నమ్ముతున్నారు కాబట్టి జరిగిస్తున్నారు. కానీ అదంతా కూడా వచ్చి అబద్ధం, అబద్ధాలలో మనిషి బ్రతుకుతున్నాడని చెప్పచ్చు. ప్రేమల దేవుని పిల్లారా, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు అవండి బంధువులు, వీళ్ళందరూ కూడా ఎవరండి? మనకి రక్త సంబంధులండి. వీళ్ళందరూ కూడా మనకి రక్త సంబంధులు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మనకిచ్చింది ఎవరండి? దేవుడే కదా తల్లినిచ్చాడు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. ఇదంతా కూడా రక్త సంబంధం. వీళ్ళందరినీ కూడా ప్రేమించవద్దని కానీ వీళ్ళందరినీ కూడా వదులుకోమని కానీ బైబిల్లో ఎక్కడా కూడా చెప్పట్లేదండి. మేము కూడా చెప్పాం ఎవరిని వదులుకోవద్దు. కోటేశ్వర ఎవరు ఉన్నారు, తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు, అన్న తమ్ముడు తెలుసుకోలేకపోయారు, అయినా కానీ ఎంతో ప్రేమిస్తాడు ఆయన. మనం కూడా అలాగే ప్రేమించాలి. వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రేమించటంలో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదండి. రక్త సంబంధం. కానీ ఈ రక్త సంబంధం ఎంతకాలం? మా ఉంటే 60-70 సంవత్సరాల ఈ జీవితకాలం. మరి మనకే దేవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం అండి. ఈ మనలో ఉన్న దేహం ఆయనదండి, మనలో ఉన్న ఆత్మ ఆయనదండి. ఆయనకి ఉన్న మనకి ఉన్న సంబంధం శాశ్వత కాలం అండి. అన్నదమ్ముల మధ్య రక్త సంబంధాల ఉన్న మధ్య సంబంధం కొద్ది కాలం, అయితే దేవునికి మనకి ఉన్న సంబంధం శాశ్వత కాలం. మనం బాప్తిస్మ చెందినప్పుడు ప్రమాణం కూడా చేస్తామండి, యేసుక్రీస్తు వారి ఆ సొంత రక్షకుడు అందరూ అంగీకరిస్తాను, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రతి ఆదివారం సాధ్యమైనంత వరకు అండి, సాధ్యమైనంత వరకు ఆదివారం నీ సన్నిధిలో గడుపుతాను అని వాగ్దానం చేసి మనందరం కూడా దేవుళ్ళకి వచ్చాం. కోటేశ్వర గారు చాలా సందర్భాల్లో చెప్పాడు, లోకానికి దగ్గరైతే దేవునికి దూరం అయిపోతామని చెప్పారు. నిజమేనండి, లోకానికి దగ్గరైతే దేవునికి దూరం అయిపోతాం. ఎవరు దేవుణ్ణి వెళ్ళి దూరంగా వెళ్ళిపోయావు అనుకోండి, వెళ్ళపోతే బాగోలేదేనో, వెళ్ళపోతే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేనో, వెళ్ళపోతే మీ పెళ్ళిళ్ళకి మేము రాకపోతే వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ళకపోతే వాళ్ళు మన ఇంటికి రారేమో, ఇటువంటి అన్ని సెంటిమెంట్లు చాలా ఉన్నాయండి. మరి యేసుక్రీస్తు మనం చేసిన ప్రమాణం ఏంటి? అంతకన్నా గొప్పయ్యా ఇవన్నీ
కాదు కదా ప్రేమను దేవుని పిల్లారా ఏదైనా జరిగిన తర్వాత అయ్యో పాపం అది గాని ఆ ప్రమాదం నుంచి తప్పించబడితే చాలా అదృష్టండి దేవుడు కాపాడాడండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానిండి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకుండా కాపాడేదే దేవాది దేవుడండి అసలు ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే దేవుడు కాపాడగలడు మన చుట్టాలు గాని రక్త సంబంధాలు గాని ఎవరు కూడా కాపాడలేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మన జీవితకాలం 60-70 సంవత్సరాలు 60-70 సంవత్సరాల్లో మనం సరిగ్గా లెక్కేసుకోండి అసలు నైట్ అస్తమానం నిద్రపోతాం పగలస్తమానం పనులు చేసుకుంటాం వారంలో ఒకరోజు ఆదివారం ఆదివారంలో ఒక 3 గంటలు ఆ సమయంలో కూడా మనం మరి దేవుని సన్నిధిలో గడపలేకపోవటం అనేది చాలా బాధాకరం అని నేను నమ్ముతున్నాను భావిస్తున్నాను మీకు కూడా చెప్తున్నానండి కొడసరావు గారు ఒకసారి చెప్పాడండి కొడసరావు గారు ఏమని చెప్పాడు నాకు కండక్టర్ జాబ్ వచ్చిందండి నేను అన్నిటికీ సిద్ధపడిపోయాను నాకు అదే సంచి ఉంటుంది కదా కండక్టర్ దగ్గర దగ్గర ఉన్న సంచి ఉంటుంది ఆ సంచి కూడా తీసేసుకున్నాను నేను జాబ్కి సిద్ధమైపోయాను సిద్ధపడిపోయిన తర్వాత నాకు ఆదివారం రోజున సెలవు కావాలి అని అడిగాను అడిగితే సెలవు ఇవ్వటం కుదరదు కాక కుదరదు అని వాళ్ళు అన్నారు అయితే నాకు ఈ జాబు వద్దు ఇది సామాన్యమైన విషయం కాదండి అంటే ఇది టీచర్ ఉద్యోగం వస్తుందని ఆయన కలగన్నాడంటారా అప్పుడు లేదు కదా అదే వ్యక్త భాగ్యం ఆ ఉద్యోగాన్నే కళ్ళకద్దుకుని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి దాన్ని కాలద దాన్ని వద్దనుకున్నాడు దేనికోసం దేవుని కోసం అండి ఎంత త్యాగం అసలు ఆలోచించండి అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకొని బ్రతకటం అంటే ఇదే తర్వాత దేవుడు ఆయన చేసిన త్యాగానికి మరి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇచ్చినట్లుగా సంఘాన్ని నడిపించే అవకాశం ఇచ్చినట్లుగా మనందరికీ మంచి జ్ఞానమైన మాటలు నేర్పించే బాధ్యత గల ఒక మంచి నాయకుడిగా మరి ఇటువంటి సమయంలో ఇటువంటి స్థితిలో ఆయన్ని దేవుడు నిలబెట్టాడంటే అది దేవుని యొక్క గొప్ప కార్యం అటువంటి ఆలోచన దేవుడు మన కోసం ఏమైనా చేయగలడండి ఆయనలో నువ్వు నిలబడితే ఆయనలో మనం యథార్థంగా నిలబడగలిగితే నీకు ఏదైనా చేయగలడు నీకు అవసరం ఏంటైనా తీర్చగలడు అందుకనే ఇలా చేయటం అనేది బైబిల్లో ఒక మాట ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపము యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఆజ్ఞ పొందాం కదా కాబట్టి సాధ్యమైనంత వరకు ఆదివారం నాడు ప్రార్థనకి మానకుండా ఉండాలని నేను చెప్పటం జరుగుతుంది ప్రియవారు యోహాను గారు రాసిన పత్రిక కొద్ది మంచిది యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన అంటే ఇక్కడ తండ్రి అండి మన దేవుడు దేవాది దేవుడు అయిన ఆయన వెలుగులో ఉన్నాడంట వెలుగంటే దేవుడు వెలుగై ఉన్నాడు సమీపించరాజు తేజస్సులో ఉన్నటువంటి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము దేవునితో సహవాసం ఎలా ఉంటుందండి మనం కూడా వెలుగులో నడిచిన ఎడల వాక్యంలో నడిచిన ఎడల వాక్య ప్రకారంగా బ్రతికిన ఎడల అన్యోన్య సహవాసము దేవునికి మనకి అప్పుడేం జరుగుద్ది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి
మనలను పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును. అంటే మనం బాప్తిసం తీసుకున్నప్పటికి మన పాపాలన్నీ పోయినాయి కదా, మళ్ళీ ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా సాధారణంగా ఇటువంటి పాపం చేయని వారు ఉండరండి, కొద్ది గొప్ప పాపము చేసిన వారే ఉంటారు. చాలా మంది చెప్తుంటారు అసలు నేను పాపమే చేయలేదని అంటారు. పాపం చేయలేదంటాకి అసలు నీకు పాపం అంటే ఏంటో తెలియాలి కదా. పాపం అంటే ఏమిటో తెలియాలంటే బైబిలే చెప్పాలి, ఇంకే గ్రంథమో చెప్పదండి. బైబిల్ గ్రంథంలోనే పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసం చేసుకున్న వారము అగుదము. మరియు మనలో సత్యం ఉన్నది. ఇది ఎవరికి సంబంధించిన మాట? క్రైస్తవులకే కదా. ఒకవేళ బాప్తిసం పొంది పాపములన్నీ కడిగిపోయిన తర్వాత కూడా చిన్నాచితగా పాపం చేస్తే అది ఒప్పుకొని నాలో పాపం ఉంది నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనం వాక్య ప్రకారంగా జీవించినట్టు మనకు లెక్క. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల, ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి మంత్రులు మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన్ను అబద్ధకులుగా చేయదుము. వాళ్ళ ఎటువంటి పాపం కూడా లేదండి. బాప్తిసం పొందిన తర్వాత అసలు నేను పాపం అంటే ఏంటి ఎరగను అంటే ఆయన్ని కూడా అబద్ధకుడిగా చేసేవాళ్ళము అవుతాము. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నారు ఈయన? యోహాను గారు. క్రైస్తవులకేనా? క్రైస్తవులకే కదా. క్రైస్తవులకు చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తాడు ఈ మాటలు? ఎందుకు చెప్తున్నాడు? చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండానట్లు, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను రాకు మీకు వ్రాయుచున్నానని చెప్తాడండి. మీరు ఏమన్నా పాపం చేస్తే వాటిని కూడా పూర్తిగా విడిచిపెట్టాలి అని ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. వెలుగులో ఉన్నానని చెప్పుకునేవాడు తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు. ఇప్పటి వరకు నేను దేవుళ్ళలో ఉన్నానండి, వాక్యంలోనే ఉన్నానండి అని చెప్పుకుంటూ ఒక సహోదరుని ద్వేషిస్తే అతను చీకటిలో నడుస్తున్నాడు అంటండి. అంటే చీకటి అంటే పాపం, పాపంలో నడిస్తే వచ్చే ప్రతిఫలం ఏంటి? మరణం. మరణం అంటే పాపం. చూసారా? తన సహోదరుడు మరణకరము కాని పాపము చేసిన ఎడల తన సహోదరుడు, చదవండి 5వ అధ్యాయం యోహాను పత్రిక 5వ అధ్యాయం తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవరైనా చూసిన ఎడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవమును దయచేయును. సకల దుర్నీతి పాపమైన మనం నేర్చుకున్నాం. మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా పాపంలోనే కొనసాగుతూ ఉంటే అది మరణకరంగా, మరణకరమైన పాపం అయ్యి ఇక అతను నరకానికి వెళ్ళిపోతాం తప్ప వేరే మార్గం అనేది లేదు. మరణకరమే కరణం, మరణకరము కాని పాపము కలదు. చిన్నాచితగా పాపం ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి, పూర్తిగా విడిచిపెట్టి మనం మన భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ మరణకరము కాని పాపాన్ని విడిచిపెడితే, విడిచిపెట్టమనే చెప్తున్నారు ఇక్కడ. చిన్నాచితక పాపాలంటే పూర్తిగా విడిచిపెట్టి మనం దేవుళ్ళే కొనసాగితే మన అందరికీ కూడా నిత్య జీవం పొందే అవకాశం ఉంది. మరణకరమైన పాపం కలదు. మరణకరమైన పాపం గలవారిని ఉంచి అసలు ప్రార్థన చేయటం కూడా వద్దు, అనవసరం. మరణకరము కాని పాపము నుండి ఎవరైనా మనలో ఎవరైనా మనం ఉంటే దాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టి మనందరం కూడా దేవుళ్ళో యథార్థంగా బ్రతికి ఆయన కొరకు మన జీవితకాలం అంతా నమ్మకంగా ఉండి ఆయనకే చెల్లవలసిన మహిమ
చెల్లించుకుంటూ మనం జీవితాంతం బతికితే మన పరలోకానికి అత్తాకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నారు. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో ఆయన తన సహోదరుని దేశించి వాడు ఇప్పటి వరకు కూడా పాపంలో ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. సహోదరుణ్ణి ద్వేషించడం కూడా పాపమని నీ వాక్యం నాయన మాకు నాయన హెచ్చరిస్తూ ఉంది కనుక తండ్రి, ఇటువంటి మాటలు ఆయన మేము వింటున్నాము. విన్న మాటల ప్రకారంగా మరి బ్రతకాలి అంటే అది కష్టతరమైనప్పటికీ ఖచ్చితంగా అలా చేస్తేనే మేము పరలోకం చేరగలమని, మరణకరము కాని పాపాన్ని విడిచి మేము బ్రతికితే పరలోకం చేరుతామని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం కనుక, ఈ కొద్దిపాటి పాపము ఛాయలు మాలో ఉంటే వాటిని కూడా పూర్తిగా విడిచి నాయన మరి పరలోకం వెళ్ళే ధన్యకరమైన జీవితం మేము పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్.